హనుమంతా అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత. ఓం నమో హనుమతే నమః. ఓం నమో హనుమతే నమః. ఓం నమో హనుమతే నమః. వానరందరూ అంటున్నారు ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః. ఇక్కడ యుద్ధ సంగతిని వివరణ చేసేటప్పుడు నిరాశగా ఉన్నటువంటి విశ్వామిత్ర మహర్షిని చూసి రాముడు, భయపడకండి గురుదేవ, నేను స్వయంగా గుహలోకి వెళ్ళి ఆ గయుణ్ణి పట్టుకులాకొస్తానని రథం దిగిపోయాడు. విశ్వామిత్రుడు చటుక్కున శ్రీరాముడి చేయబట్టి ఆపి, అంత పని చేయకు రామా, ఇంతకన్నా నేను ముందుకు పోలేను, చాలు, ఇదే పెద్దదైంది, ఇంతకై ఇంతవరకు రావటమే చాలా విచిత్రమైంది నేను చేసిన పని, ఆగండి. ఉద్దేశం ఎంత మంచిదైనా నాకు ఒక హద్దు ఉంటుంది కదా, ఇక నేను ఎట్లా హద్దు మీరిపోతున్నానని, మితిమీరి పోకూడదు స్వామి. ఈ మాటకు శ్రీరాముడు ఆశ్చర్యంగా, మీ ఉద్దేశం ఏమిటి గురుదేవా అని అడిగాడు. విశ్వామిత్రుడు గంభీరంగా తనకు సంకల్పంలో ఏముందో చెప్తున్నాడు. నేను నీ ఎదురు కాదు, దేవతలు ఎదురుగా, ఋషులు ఎదురుగా, వానరులు ఎదురుగా, నరులు ఎదురుగా నేను అందరినీ పిలిపించు. వాళ్ళందరూ కూడా వింటుండగా పెద్ద స్వరంతో ఇటు చెప్తున్నాడు, సాధుజీవులారా, అందరూ కూడా అంజనాదేవి పుత్రుడైనటువంటి ఈ మారుతిని వీరుడుగా గుర్తిస్తున్నారే కానీ భక్తుడిగా గుర్తించడం లేదు. అతని భక్తి ఎటువంటిదో, లోకానికి చాటి చెప్పాలనేటువంటి, అందరికీ చాటి చెప్పాలి అందరికీ అనేటువంటిది, ఢంగూర వేసి చెప్పాలనేదే నా మనస్సు. లోకహితం కోరి కొంచెం సాహసం చేసి ఈ గందరగోళం సృష్టించాను, నేనే సృష్టించింది. ఆ నీళ్ళలో వెళ్ళి ఎందుకు కూర్చున్నా, ఏ నీళ్ళలోనే తపస్సు చేయాలనా, అది స్నానఘట్టంలో నాకు తెలుసు జరగనేనే నేను కూర్చున్నాను. ఇంకొక అంశం ఏమిటంటే, భక్తి యొక్క మహిమను, భక్తి గల భక్తుడి మహిమను లోకానికి ఉదాహరణంగా చూపించాలనేటువంటి నేను ఆశపడ్డాను. రాముడు గొప్పవాడా, రామనామం గొప్పదా అనేటువంటి విషయాన్ని లోకానికి నిరూపించాలనుకున్నాను. మనం అనుకున్నాం కదా రామనామమే చాలా గొప్పది అని. వేల సంవత్సరాలు తపస్సు చేసి సిద్ధింపజేసుకున్నటువంటి మహామంత్రాలు గొప్పవా, భక్తితో పలికిన భగవన్నామం గొప్పదా అనేది కూడా లోకానికి నిరూపించదలుచుకున్నాను నేను. ఇక వచ్చే యుగాల్లో నామమే బలం, ఇక అస్త్రాలు ఇవంత పనికిరావు. శ్రీరామనామమే, భగవన్నామమే రక్షా కవచం. హనుమంతుడు మీరంతా అనుకున్నారు గొప్ప వీరుడు, సముద్రాన్ని ఎగిరాడు, అక్కడ రాక్షసులంతా కూడా సంహారం చేశాడు, ఉండిన దానికంతా కూడా అగ్ని పెట్టాడు, ఇట్లా ఇంకా ఏదేదో ఏదేదో చెప్పుకున్నారు. యుద్ధ భూమిలో ఎగిరి ఎగిరి సంజీవిని పర్వతాన్ని తెచ్చాడు, అబ్బా ఎంత పెద్ద వీరుడు, అందరికన్నా చాలా పెద్ద వీరుడు అనుకున్నారు మీరు. వీరుడు 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 అనుకు, గొప్ప సేవకుడు నిజమే, కానీ దాని జతలో గొప్ప భక్తుడు అనేది ఎవరికి తెలియటం లేదు. అందుకని తెలియటానికోసమే నేను చేసినటువంటిది. ఆలోచన లేని ఆవేశపూరితమైన భక్తి గొప్పదా, సత్యం ధర్మం మీద ఆధారపడినటువంటి భక్తి గొప్పదా అనేదే నేను వివరించదలుచుకున్నాను. చాలామందికి ఆవేశంగా మహాభారతంలో ఉదాహరణకి చిన్న కథ కూడా జ్ఞాపకం వస్తుంది మనకు. అర్జునుడు వాళ్ళందరూ వాళ్ళ భక్తిని చూపుకున్నప్పుడు భీముడు, నా భక్తి ఎంత ఉందో చూడండి అని గదను పైకి విసిరేసి తన హృదయాన్ని ఆపుతాడు, దాన్ని ఇట్లా పెడతాడు, వచ్చి పడని, అది పెడితే వజ్రగద అంతే, ఇంకా ఆ శాపం అది ఎవరు తగిలితే కూడా అంతే కూడా. అప్పుడు కృష్ణుడు దాన్ని పట్టుకున్నాడట. అప్పుడు అన్నాడు, వీరావేశంతో ఉండినటువంటి భక్తి పనికిరాదు భీమా అన్నాడు. అందుకు వీరావేశంతో కలిగినటువంటి భక్తి ఎప్పటికీ పనికిరాదు, అది అనర్థం. అది ఆవేశపూరితమైనటువంటి భక్తి గొప్పదా, సత్యం ధర్మం మీద ఆధారపడినటువంటి భక్తి గొప్పదా అనేది వివరించి తెలుసుకున్నాను అని విశ్వామిత్రుడు చెప్తున్నాడు.
ఇవన్నీ నిరూపించగలటువంటి సమర్థుడుగా నాకు హనుమంతుడు ఒక్కడే కనిపించాడు. ఏం చేసేది, నేను వివరణ చేసి చెప్పాలి కదా, నేను ఎట్లా చెప్పగలను అని యోచన చేసి హనుమంతుడికి ఈ విధంగా రావాలంటే ఏం చేయాలా అని నేను వెళ్ళినటువంటి రూటు చాలా చిత్రమైనటువంటిది, చాలా అగాధమైన, తెలుసు నాకు అది చాలా కష్టమైన, కానీ అట్లా నేను వెళ్ళాల్సి వచ్చింది. అందుకు రాజర్షి సాత్వికుడైనటువంటి కాశీరాజును, భక్తాగ్రేసుడైనటువంటి హనుమంతుణ్ణి నేను పావులుగా వాడుకున్నాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త.